2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడ్డ నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని 50 వార్డులతో అర్బన్ నియోజకవర్గ పరిధి విస్తరించి ఉంది. పునర్విభజనకు ముందు నిజామాబాద్ మండలంలోని 22 గ్రామాలు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉండేవి. గ్రామీణ ప్రాంతాలను ఈ నియోజకవర్గం నుంచి విడదీసి కేవలం పట్టణ ప్రాంతాన్ని అర్బన్ నియోజకవర్గంలో ఉంచారు. ఈ నియోజకవర్గం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. పునర్విభజనకు ముందు నిజామాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో 1962 నుంచి 1978 వరకు అంటే వరుసగా 4 పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థులకు పట్టం కట్టిన ఓటర్లు 5 సార్లు కాంగ్రెస్ కు 3 సార్లు తెలుగుదేశాన్ని ఆదరించారు. 1989, 1999, 2004 లలో అప్పటి పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించారు. పునర్విభజన అనంతరం ఏర్పడ్డ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు మార్పు కోరుకున్నారు. బీజేపీకి జై కొట్టారు. 2010 ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి ఎండల నారాయణే విజయం సాధించారు. 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ ను ఓడించి మరీ జైంట్ కిల్లర్ గా నిలిచారు. 2 పర్యాయాల ఓటమి అనంతరం డి శ్రీనివాస్ 2014లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2015లో కాంగ్రెస్ కు హ్యాండిచ్చి టిఆర్ఎస్ లో చేరి రాజ్యసభకు వెళ్లారు. 7 ఏళ్ల అనంతరం సొంతగూడు కాంగ్రెస్ కు తిరిగి చేరారు. 2014-2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి దెబ్బకు ఏ పార్టీ నిలవలేదు. ఆ పార్టీ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా వరుస విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన తిరిగి పోటీ చేస్తున్నారు. ఈసారి నిజామాబాద్ అర్బన్ పోరు రసవత్రంగా సాగబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే టార్గెట్ గా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తను బీజేపీ బరిలోకి దింపగా సీనియర్ నేత ముస్లిం నాయకుడు షబీర్ అలీని కాంగ్రెస్ పోటీలోకి ఉంచింది. షబీర్ అలీ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఆయనది కామారెడ్డి నియోజకవర్గం. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ బరిలో ఉండటంతో ఆయనకు ఎదుర్కొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. దీంతో కామారెడ్డిని వదిలి షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ కు వచ్చారు. 268484 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఎస్సీ జనాభా 6.52% ఉంటే ఎస్టీలు 1.58% ఉన్నారు. ఇక ముస్లిం ఓటర్లు అత్యధికంగా 41.1% విస్తరించి ఉన్నారు. గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే 62.65% యావరేజ్ పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆర్యవైశ్యుల మధ్య పోరుగా ఈ ఎన్నిక మారింది. ఈ పరిస్థితిలో బిఘాల గణేష్ గుప్తా హ్యాట్రిక్ కొట్టడం సందేహమేనని మాటలు వినబడుతున్నాయి. మరోవైపు 2014-2018లో గణేష్ గుప్తాకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంతో సరిపెట్టుకుంది కూడా ముస్లిం అభ్యర్థులు కావడం మరో విశేషం. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్గా ముస్లిం నాయకుడిగా అందరికీ తెలిసిన వ్యక్తిగా షబీర్ అలీ హస్తం పార్టీ నుంచి పోటీ చేయడం ఒక అడ్వాంటేజ్ గా చెబుతున్నారు. ముస్లింలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు కనిపిస్తున్నాయి. For more interesting updates, do like, share and subscribe to Volga News.